29 సంవత్సరాలకే ఎంపీ 37 ఏళ్లకే కేంద్ర మంత్రి పదవి 9 సార్లు తిరుపతి లోక్సభ నుంచి పోటీ చేసి 6 సార్లు గెలిచిన ఘనత చింతామోహన్ది. ఇంతటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన హంగు ఆర్భాటాలు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ప్రచార శైలికి భిన్నంగా అతడే ఒక సైన్యంగా ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిపిస్తే తిరుపతిని రాజధానిగా చేస్తానంటూ ప్రజలను నేరుగా కలుస్తున్న వన్ మెన్ ఆర్మీ చింతామోహన్ పై ప్రత్యేక కథనం. ఈయన సాగిస్తున్న ప్రచార శైలి చూసి ఏ కార్పొరేటరో లేదా వార్డ్ మెంబర్ స్థానానికో పోటీ చేస్తున్న చిన్నపాటి నేత అనుకుంటున్నారా? అలా అయితే మనం పొరబడినట్లే. ఈయన బరిలో నిలిచింది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో 6 సార్లు లోక్సభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన జాతీయ పార్టీ అభ్యర్థిగా ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు వాహనాలతో ప్రదర్శనలు చేస్తున్నా ఆయన మాత్రం వీటన్నింటికీ దూరంగా తన పని తాను చేసుకుపోతున్నారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో దాదాపు 25 ఏళ్లపాటు పార్లమెంట్ సభ్యుడిగా తిరుపతి అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరిస్తున్నారు. తనతో పాటు ఓ చిన్నపాటి కార్యకర్తల బృందంతో కలిసి తనకు మరోసారి అవకాశం కల్పిస్తే ఏమేం చేస్తారో ఆయా పనులతో రూపొందించిన కరపత్రాలను పంచుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఏది ఎట్టాగున్నా ఈ భారీ రోడ్ షోలు ఇవన్నీ మ్యానిపులేషన్. దీనిపైన నాకు నమ్మకమే లేదు. గతంలో ఒక ఎన్నిక చేశాం, శ్రీదేవి ఎన్నిక చేశాం, నేను ఈ భారీ రోడ్ షోలు ఇవన్నీ చేశా, అది దానివల్ల ప్రయోజనం లేదు. డోర్ టు డోర్ పోవడం మంచిదని నాకు అనిపించింది. నేను డోర్ టు డోర్ వెళ్తాను, ఎంతవరకు పోగలం అంతవరకు వెళ్తాను. 10వ సారి లోక్సభకు పోటీ చేస్తున్న చింతామోహన్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డానికి ముందే తన ప్రచారాన్ని ప్రారంభించారు. దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. తిరుపతి లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాలను చింతామోహన్ చుట్టేశారు. ప్రముఖ నేతలందరూ పార్టీని వీడినా తోడుగా ఎవరూ రాకున్నా తానే ఓ సైన్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలవలేకపోవచ్చు, కానీ ఎంతవరకు కలవగలను అంతవరకు ప్రతి మండలాన్ని టచ్ చేశాను. ఒక్క మండలం తప్పించి, కలువాయ్ అనే మండలం తప్పించి ప్రతి మండలాన్ని ప్రతి టౌన్ని నేను టచ్ చేశాను. రాజు ఇవన్నీ నేను నమ్మను, కానీ ఇప్పుడు మా పార్టీలో కూడా కొన్ని ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మాకున్న లీడర్లంతా పక్క వెళ్ళిపోయారు, ఉన్న దాంట్లో మేము జరుపుకుంటూ పోతున్నాం. ప్రజలు ఎక్కడికెళ్లినా సాదరంగా స్వాగతం పలుకుతున్నారని, ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడతాయని చింతామోహన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.